రోజు బయటకు వచ్చి నేరాలు జరిగిపోతున్నాయి ఘోరాలు జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాంతి భద్రతలు లేవు చంద్రబాబు నాయుడు వదిలేసారు వదిలేశారు సిగ్గుందా అసలు అసలు బుర్ర పనిచేస్తుందా మీకు గాంజాయ్ మీకు విషయం చెప్పిన కనీసం పరిస్థితి అయిపోయిందంటే డ్రగ్స్ కనిపించ డ్రగ్స్ అని వినిపించిన గాంజాయ్ అని వినిపించిన రా ప్ర దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూపించేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గంజాయి గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ కమిషనర్స్ సిపిలు అక్కడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి డ్రగ్స్ గురించి మాట్లాడితే మూలాలు ఎక్కడున్నాయరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేవారు యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడ వచ్చినాయండి డ్రగ్స్ ఆ రోజుల్లోని హెరైన్ మళ్ళీ మొన్న రీసెంట్గా తెలుసు బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి ఇరవై ఒక్క కోట్ల విలువైన డ్రగ్స్ వచ్చి కంటైనర్లో వచ్చినాయండి నేను మచ్చు తనుకలు చెప్తున్నాను ఇలాంటి సందర్భాలు చూస్తే విపరీతంగా గంజాయి పెరిగిపోయి డ్రగ్స్ పెరిగిపోయింది గంజాయిని అరగట్టండి అంటే కంప్లీట్గా సెబ్బను ఏర్పాటు చేసుకొని గంజాయిని డిస్ట్రక్ట్ చేసే విషయంలోనే కూడా రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్గా వదిలేసారు వీళ్ళు గంజాయి రవాణాలో వైఎస్ఆర్సీపీ నాయకులే చాలా పెద్ద చెయ్యి ఉండి వాళ్ళ దగ్గరుండి వ్యాపారాలు చేయించే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నువ్వు ఇన్ని పాపాలు ఐదు సంవత్సరాలు చేసి 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 ప్రజలు చీకొడితే ఒక మూలన కూర్చోక ఈరోజు దానికి సంబంధించిన ఆ పాపాల తలుకాపం ఈరోజు ఈ జరుగుతున్న సంఘటనలు అని చెప్పి చెప్పడానికి నిజంగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఎస్ ఈరోజు మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రజలకు తెలియాలి మీకు విషయం తెలుసా పోలీసులకి సంబంధించి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిర్వీర్యం చేయడం ఒకేతయితే సీసీటీవీలు నిర్వీర్యం చేయడం ఒకేత్తతే కనీసం వాళ్ళకి ఇచ్చే డిఏలు డిఏలు సరెండర్ లీవ్లు కూడా ఇవ్వకుండా ఏడు వందల కోట్లు బకాయిలు పెట్టుకున్నావు అరే నువ్వు ఏడు వందల కోట్లు ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రాత్రనక వెనక పగలెనక పనిచేసే వాళ్ళు ఆదివారాలు లేవు శనివారాలు లేవు అయినా కూడా ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద పనిచేసే వాళ్ళకి డిఏలు డీఏలు సెరెండర్ లీవ్లు సుమారు ఏడు వంద కోట్లు బకాయిలు పెట్టి ఐదు వందల కోట్లు పైచీలకు విశాఖపట్నంలో ఒక విలాసవంతమైన భవనం కట్టుకోవాలనిపించిందంటే పోలీస్ వ్యవస్థ మీద నీకున్న ఆలోచన కానీ అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ వాళ్ళు కంట్రోల్ చేయాలని తత్వం కానీ నీళ్ళు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా అరే నీ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు జరిగేవి నడి రోడ్డు మీద ఆత్మహత్యలు జరిగేవి నడి రోడ్డు మీద అత్యాచారాలు జరిగేవి నీ ఇంటికి కోతవేటు దూరంలో గంజాయి బేచ్ సామూహిక అత్యాచారం భర్తం మొత్త కల్లెదుట భార్యను అత్యాచారం చేస్తే ఆ రోజు కూడా రోడ్ రోడ్డు మీదకి వచ్చి రోజు ఒక్క మాట మాట్లాడేవా నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి నిజ ఏ హోమ్ మినిస్టర్గా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని హత్యలు జరిగినాయి అన్ని మానభంగాలు జరిగినాయి దగ్గర దగ్గర చూసుకుంటే మహిళల మీద నేరాలు కానీ అత్యాచారాలు మిస్సింగ్లు చిన్నారులు మిస్సింగ్లు అన్ని కలుపుకొని నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకే చెప్తున్నాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు కేసులు నమోదైనాయి నేరాల సంఖ్య చెప్తున్నాను నేను మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య మీకు మిగతా పట్ల గురించి నేను మాట్లాడట్లే నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా వెయిట్ చేస్తా కూర్చున్నావు ఎస్ నీ రెస్పా నిజంగా బాధ్యతాయుతంగా వచ్చి ఉంటే బాగుండేది కానీ రాజకీయం చేయడానికి ఈరోజు వస్తున్నావు చూడు అదే చాలా ఇబ్బందిగా అనిపించింది నువ్వు ఐదు సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలని మహిళల మీద జరుగుతున్న ఘోరాలని కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే కనీసం బయటకు వచ్చి మాట్లాడడం పక్కన పెడితే నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో ఒక్క ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగావా ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా అదే సిచ్యువేషన్ ఈరోజు అంటే ఆ రోజు కనీసం ఒక ఆడపిల్ల రమ్యాన్ అమ్మాయిని నడి రోడ్డు మీద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హత్య చేసేస్తే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ వల్ల ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా ఈ మూడు నాలుగు నెలల కాలంలో ఎక్కడైనా ఆడపిల్లల మీద అఘాయించాలు జరిగిన ఆడపిల్లని చంపినట్టు కనుక ఎక్కడైనా ఒక న్యూస్ బయటకు వచ్చినా ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందిస్తారో లోకల్ మినిస్టర్ స్పందిస్తారో హోమ్ మినిస్టర్ స్పందిస్తారో పక్కన పెడితే డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గౌరవ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ముందే దాని వివరాలు చెప్పండి అని కన్సన్ ఎస్పీకి ఫోన్ చేసి ఆయనే స్వయంగా కనుక్కొని ఏం జరిగిందన్నది కనుక్కొని తొందరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుని అరెస్ట్ చేయండి అని చెప్పారు నేను ఒకటి ఛాలెంజెస్ అడుగుతున్నా నీ బుర్రకు తట్టుందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి నీకు స్పెషల్ కోర్ట్ అంటే తెలుసా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే తెలుసా ఇలాంటి కేసెస్కి ఒక స్పెషల్ కోర్టుకిచ్చి ఆ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షణ పడేటట్టు చేయొచ్చు అన్న సంగతి నీకు ఐదు సంవత్సరాలు తెలుసా కనీసం నీ హోమ్ మినిస్టర్గా ఎవరైనా చెప్పారా ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే వరుస సంఘటనలు కొన్ని సంఘటనలు ఆయనకి దగ్గర ఉండి చూసి ఆయన ఇబ్బంది పడి కొంచెం మనస్తాపానికి గురై గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ కోర్టు కావాలని హైకోర్టుని రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది ఆ స్పెషల్ కోర్టుకి మూడు నాలుగు కేసులను ఈరోజు పంపించి అతి త్వరితగతిన ఆ కేసుని విచారణ జరిపి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఇనీషియేషన్ తీసుకున్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ఒకసారి ఆ స్పెషల్ కోర్ట్ అనే సంగతి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకసారి మాట్లాడలే దిశ 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 అరే ఎక్కడో హైదరాబాద్లో జరిగిన సంఘటన నేపథ్యం తీసుకొని దిశ చట్టం అని చెప్పి ఇమీడియట్ ఇమీడియట్గా అక్కడ అసెంబ్లీలోనే ఒక తీర్మానం పెట్టేసి ఆ చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకెళ్ళి ఒక చుట్టగొట్టి అక్కడికి తీసుకెళ్ళి కేంద్రంలో పడేశావు తర్వాత అది ఏం జరిగిందో ఎలా జరిగిందో దాని ముందు ఏం జరిగిందో కూడా తెలియదు మాకులాంటి వాళ్ళం బయటకు వచ్చి అరే దిశ అనేది చట్టమే లేదు చట్టమే లేదు అంటే అప్పుడు దానికి దిశ యాప్ అన్నావు అరే దిశ యాప్ కూడా ఏంటంటే అది కూడా దిశ యాప్ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో మేము పెట్టిన యాప్ అది రెండు వేల పద్దెనిమిదిలో మేము పెట్టిన యాప్కి పేరు మార్చి దిశ యాప్ అని పెట్టావు ఆ దిశ యాప్ కూడా ఎవడు ఇన్స్టాల్ చేసుకోవట్లేదని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఆపి రోడ్డు మీద ఆపి ఆ రోజు ఆ యాప్ డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి ఉంది ఈరోజు మే మీరు మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆ యాప్ దిశ యాప్కి మహిళా యాప్ అని చెప్పి మళ్ళీ మేము ఒక యాప్ క్రియేట్ చేసి అప్గ్రేడ్ చేసి ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మోటివేట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మాట్లాడితే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని వరే దిశ యాప్ తీసేయడం బట్టి ఎంతమంది పోయారని మీరంటా ఉంటే మరి దిశ యాప్ ఉన్నప్పుడు ఎందుకు అంతమంది పోయారు మరి దిశ యాప్ ఉంది నువ్వు అన్నట్టు దిశ చట్టం ఉందే ఇరవై ఒక్క రోజులు శిక్ష విధించేస్తావు ఇరవై రోజులు ఊరు శిక్ష విధించేస్తావు అనుకునేటప్పుడు సుమారుగా ఎందుకు యాభై వేల మంది పైగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయి హత్యలు జరిగినాయి మొత్తం అన్ని మిస్సింగ్లు ఎందుకు ముప్పై వేలు ముప్పై వేలు పైగా మిస్సింగ్లు జరిగినాయి ఆ రోజు మేము ఏదైనా బయటకు చెప్తే మా మీద కేసులు పెట్టావు ఆ రోజు కనుక సరిదిద్దుకో నుండి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయకుండా పోలీస్ వ్యవస్థను బలపరిచి వాళ్ళకి టెక్నికల్గా సపోర్టింగ్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నీ ఆ రోజు ఇచ్చుంటే ఇన్ని ఘోరాలు జరిగావా ఈ రోజు మళ్ళా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఈ రోజు మేము గా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయాలని మైన్యూర్ థింగ్స్ని కూడా గురించి కూడా ఆలోచిస్తున్నాం దానికి ఎగ్జాంపులే పోలీస్ డిపార్ట్మెంట్కి రెండు వేల నాలుగులోనో రెండు వేల ఎనిమిదిలోనో ఎప్పుడోనంట వంద లీటర్లు పెట్రోల్ ఇచ్చేదంట మళ్ళా దాన్ని ఈరోజు ఎన్హాన్స్ చేసి వాళ్ళు తిరిగేదానికి మూడు వందల లీటర్ల వరకు కూడా మేము ఈరోజు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి నెలకి మూడు వందల లీటర్లు పెట్రోల్ కూడా ఇచ్చే పరిస్థితి అది చాలా మైన్యూర్ థింగ్ దాన్ని కూడా పక్కన పెట్టవు అంటే మేము ఎందుకు అంటే ఇలాంటి మైన్యూర్ థింగ్స్ గురించి కూడా ఆఖరికి మోడరైజేషన్ ఆఫ్ ఫండ్స్లోని వాటికి పోలీస్ ఫండ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాళ్ళు ఇచ్చే మ్యాచింగ్ ర్యాండ్కి ఇచ్చే డబ్బులకి యూసీలు చెల్లించక యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ చెల్లించకపోతే వాళ్ళు డబ్బులు ఆపేశారు ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎందుకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాడు నిజంగా యూజ్ చేస్తుంటే యుటిలైజేషన్ సర్టిఫికేట్ చేయడానికి ఏంటి నొప్పి మా నోడు చేసింది ఏంటంటే ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి ఎవడైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు కానీ నోటికి అన్నం తినేవాడు కానీ పోలీస్ డబ్బు ముట్టుకోకూడదు ఎందుకు అంటే పోలీస్ అన్నది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేసే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు వచ్చినా వాళ్ళకి ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసుకోవాలి అది మానేసి ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేసేస్తే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఈరోజు ఆ మ్యాచింగ్ రెంట్ అరవై కోట్ల రూపాయలు కూడా మొన్న మేమిచ్చాం ఈరోజు తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం